హాయ్ బాస్, నేను ఈరోజు మీకు ఆలుగడ్డకి మసాలా పెట్టి చూపిస్తానండి. చారు ఒక కేజీ ఆలుగడ్డ కోసించుకున్నాను, టమాటాలు 3 కోసించుకున్నాను. చూడండి, ఇందులోకి అర్ధం చిప్ప కొబ్బరి, ఒక వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లము, చెక్క, లవంగము ఒక ఏలక్కి వేసుకున్నానండి. ఇది పోపు కోసము ఉల్లిపాయను కరివేపాకు పెట్టుకున్నాను. ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి ఇన్ని యూజ్ చేస్తానండి. ఫస్ట్ ఇవన్నీ వేసి నేను రుబ్బుకుంటానండి. చూడండి, ఇలా కొబ్బరి మెదిగింది. దానిలోకి నేను కారం పొడి వేసుకుంటున్నానండి. కేజీ వేసినాను కాబట్టి దానికి నేను ఇలా 2 స్పూన్లు వేసుకుంటున్నా. మీరు హాఫ్ కేజీలో చేసుకునే వాళ్ళు ఒకటే వేసుకోవచ్చు, కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను, సేమ్ సమానంగా వేసుకోండి. కారం పొడి 2, ధనియాల పొడి 2, పసుపు పొడి కొంచెం వేసుకుంటున్నాను. ఇది వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా పుల్ల వేసుకొని రుబ్బుకున్న తర్వాత టమాటాలు కూడా ఇందులోకి వేసుకోండి. వేసుకొని రుబ్బించుకోండి. చూడండి, ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నా దీన్ని. ఫస్ట్ మీరు స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకోండి. దీనికి ఫస్ట్ పోపు పెడుతున్నానండి. ఫస్టే నూనె వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ నూనె వేసుకోండి. నూనె వేడి ఎక్కింది, పోపు గింజలు వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నాను. ఇది కొంచెం గోల్డెన్ కలర్లో కావాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇది మనం రుబ్బుకున్న మసాలా ఉంటుంది కదండి, అది పోసుకోండి. ఇందులోకి నెమ్మదిగా పోసుకోండి, ఎందుకంటే గుర్తుంది. చూసుకొని పోసుకోండి. అందులోకే నీళ్ళు కూడా, మీకు ఎంత గట్టిగా కావాలా ఎంత నీళ్ళు కావాలో చూసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా చూసుకొని పోసుకోండి. గట్టిగా కావాలనుకున్న వాళ్ళు గట్టిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది తొందరగా అవుతుందండి మీకు కుక్కర్లో చేస్తే. ఉప్పు వేసుకోవాలండి, ఉప్పు మీ రుచి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కలిపెట్టి మూతను చేసుకోండి. 2 విజిల్ వేస్తే చాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఇలా 2 విజిల్ వేసిన తర్వాత నేను ప్రెజర్ తీసేసినాను. చూడండి, ఇలా ఉడికింది. చూడండి, ఇలా ఉంటుంది. మీకు 2 విజిల్కే మీ కుక్కర్లో కాలేదంటే మీరు మళ్ళీ ఉడికించుకోవచ్చు. ఇలా ఉంటే చాలండి. దీన్ని అన్నంలోనే తినవచ్చు, చపాతీలోనే తినచ్చు, ముద్దలో కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది, చేయడం కూడా ఈజీ. ఈ పద్ధతిలో చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక షేర్ చేయండి. మీకు ఇష్టమైతే కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.